వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 23 న్యూ టెస్ట్మెంట్లో కొత్త నిబంధనలో 5వ పుస్తకమైన అపొస్తల కార్యములు చూసుకుందాం. అపొస్తల కార్యం 2:47లో ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను, అంటే సంఘ అభివృద్ధి అవుతా ఉంది అని తెలుస్తూ ఉంది. ఇది చరిత్ర గ్రంథం, సువార్తలకు పత్రికలకు మధ్య వారధిగా ఉంది. లూకా ఎక్కడ తన సువార్త ముగించాడో అక్కడి నుండి అపొస్తల కార్యాలు మొదలుపెట్టాడు. మత్తయి 28:19-20లో తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆదేశము ఏ విధంగా నెరవేరటం మొదలైందో గ్రంథస్థం చేయబడింది. సంఘ ప్రారంభము అభివృద్ధిని గురించి లూకా వ్రాశాడు. ఆరోహణానికి ముందు క్రీస్తు పలికిన మాటలు నెరవేరిన విధానము ఈ విధంగా ఉంది. మీరు ఎరుషలేంలోనూ యూదయ సమరయలోనూ బుదిగంతముల వరకు అని చెప్పాడు కదా, సాక్షులై ఉందిరని వార్త చెప్పాను అని అపొస్తల కార్యం 1:8లో రాయబడింది. దీంట్లో మొదటి 7 అధ్యాయాలు క్రీస్తు శకము 33-35 వరకు జరిగినట్లుగా చూస్తాము. ఆ సమయంలో యూదయ ఎరుషలేంలో సువార్త ప్రకటించబడుతుంది. తర్వాత క్రీస్తు శకము 35-48 వరకు, అది 8-23 అధ్యాయాలు కనపడతాయి. అక్కడ యూదయ సమరయ దేశాల్లో సువార్త ప్రకటించబడుతుంది. తర్వాత 13-28 వరకు, అది బూదిగంతముల వరకు సాక్షులై ఉందరు అని చెప్పాడు కదా దేవుడు. ఆ విధంగా క్రీస్తు శకము 48-62 వరకు. ఈ విధంగా అపొస్తల కార్యాల గ్రంథము ఎరుషలేంలో మొదలై ప్రపంచమంతా సువార్త ఏ విధంగా ప్రకటించబడిందో లూకా గ్రంథస్థం చేశాడు. సంఘము 2వ అధ్యాయంలో ప్రారంభమై 30 సంవత్సరాల సంఘ చరిత్ర ఇందులో గ్రంథస్థం చేయబడింది. 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యంగా ఉంది. యేసు వాగ్దానం చేసినట్లు పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చాక అంతవరకు బెదురుతూ భయంతో ఉన్నవారు శిష్యులు ఎక్కడ లేని ధైర్యంతో ప్రకటించడం మొదలుపెట్టారు. శక్తి పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది వాళ్ళకి. బూదిగంతముల వరకు సువార్త ప్రకటించడాలను దేవుని ప్రణాళిక ఇందులో నెరవేరటం మనం చూడగలం. ఆ సమయంలో ప్రపంచంలో 3 ఖండాలు ఉండేవి, ఇంకా మిగతావి ఇంకా కనుగొనలేదు. ఆ టైంలో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఈ 3 ఉండేవి. పాత నిబంధనలో జలప్రలయం తర్వాత నోవహ్ కుటుంబం ఒకటి మిగిలింది. ఈ లోకంలో వాళ్ళ 3 కుమారులు షేము, హాము, యాపెతు. వీళ్ళు 3 కూడా 3 ఖండాలకు విస్తరించారు. అది దేవుడి ప్రణాళిక. హాము ఆఫ్రికాకి వెళ్ళాడు, షేమ ఆసియాకు, యాపెత్ ఐరోపాకు. అపొస్తల కార్య గ్రంథంలో వీరి సంతానం సువార్తను తమ తమ ఖండాలకు తీసుకుని వెళ్ళినట్లుగా చూడగలం. 8వ అధ్యాయంలో ఐథియోపియుడైన నపుంసకుడు హాము సంతానానికి చెందినవాడు. ఫిలిప్పు ద్వారా సువార్త అందించబడితే అతను ఆఫ్రికా ఖండానికి తీసుకెళ్లాడు. 9వ అధ్యాయంలో సౌలును యేసుప్రభు దమస్కు మార్గంలో సంధించినట్లుగా చూడగలం. దేవుంచే అన్నిల మధ్య సువార్త కొనిపోటకు అభిషేకింపబడి షేము సంతానమైనందున మొదట ఆసియాకు తీసుకెళ్లాడు. 10వ అధ్యాయంలో యాపెతు సంతానమైన కొర్నేలి ఐరోపాకు తీసుకెళ్లాడు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడింది. దైవశాస్త్రం ప్రకారం చూస్తే ఈ గ్రంథంతో ఒక తరం వారు ప్రాథమికంగా సనాతన యూదులుగా ఉన్నవారు అన్నిలతో కలిసి సంఘంలో మెంబర్స్ అగుట చూడొచ్చు మనం. ఇదంతా కూడా గ్రంథస్థం చేయబడింది అని చెప్పచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన, ఆనాడు నీ చివరి ఆదేశము పాటించి నీ శిష్యులు ఏ విధంగా సువార్తను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారో మీరు చెప్పినట్లుగా మొదట ఎరుషలేం, తర్వాత యూదయ సమరయ్య, తర్వాత బోధిగంతముల వరకు తీసుకెళ్లారు. అదేవిధంగా తండ్రి, మేము కూడా మొదట మా కుటుంబానికి, తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళకి, తర్వాత ఇతరులకు, స్నేహితులకు, అందరికి కూడా సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.